హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాపల్లె గుమ్మగుమలు ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ మలాయ్ కబాబ్స్ అండి వీటిని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఈ మలాయ్ కబాబ్ స్టార్టర్స్కి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీని కనుక ఫాలో అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ మలాయి కబాబ్స్ కోసం ముందుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుని ఇలా మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ స్పూన్ గడ్డ పెరుగు ఫ్రెష్ క్రీమ్ టూ స్పూన్స్ బటర్ వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని క్రష్ చేసిన కసూరి మేతి వన్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటంతటినీ బాగా మిక్స్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించుకోవాలి ఇప్పుడు వీటిని మూత పెట్టి వన్ అవర్కి మ్యారినేట్ చేసుకుందాం వన్ అవర్ తర్వాత కబాబ్ స్క్యూవర్స్ తీసుకుని ఇలా ఒక్కొక్క చికెన్ పీస్ని ఈ స్క్యూవర్కి గుచ్చుకోవాలి చికెన్ పీసెస్కి మధ్యలో గ్యాప్ ఉండేలా చూసుకోవాలి దీనివల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది మ్యారినేట్ చేసిన మసాలా ఏమైనా మిగిలి ఉంటే ఇలా పైన చికెన్ పీస్కి అప్లై చేసుకోండి ఇలానే అన్ని పీసెస్ని స్క్యూర్కి గుచ్చుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క స్క్యూర్ని యాడ్ చేసుకుని అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కాల్చుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ కబాబ్స్ చాలా త్వరగా కుక్ అవుతాయి ఎక్కువ టైం ఏం పట్టదు మధ్యలో ఎక్కడైనా చికెన్ పీస్ కాలలేదనిపిస్తే ఇలా స్పూన్తో తిప్పుకోండి మీకు ఈజీగా కుక్ అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయాయండి ఇప్పుడు వీటిని డైరెక్ట్ ఫ్లేమ్ మీద అన్ని వైపులా తిప్పుకుంటూ ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్లేమ్ లోలో పెట్టుకుని కాల్చుకోండి నెయ్యి యాడ్ చేశాం కదండి బట్టరు మంచి స్మెల్ వస్తుంది కాల్చేటప్పుడు అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మలై కబాబ్స్ రెడీ అయ్యాయి కదా వీటిని మీకు ఇష్టమైన సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి గ్రీన్ చట్నీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన మాపల్లె గుమ్మగుమల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి